క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ ప్రశస్తమైన సమయంలో దేవునితో, దేవుని వాక్యం కొంత లోతునకు మనం వెళ్ళి, ఆ వాక్య లోతునకు వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడతాడో ఆ మాటల వైపు మనము మన హృదయాలు మళ్ళించి మరి మనం ప్రయాణం చేయవలసిందిగా మీ అందరికీ ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. వాక్యం లోతునకు వెళ్తున్నా, దయచేసి మనము శ్రద్ధగా వీక్షించవలసిందిగా, వినవలసిందిగా నేను కోరుతున్నా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యం మనం చదువుకుందాం. యెషయ గ్రంథం 59వ అధ్యాయం మొదటి వాక్యం. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తోత్రములు వందనాలు. వాక్యమై ఉన్న దేవ, మీకే స్తోత్రములు ప్రభు. ఈ వాక్యములను, సత్యములను పరిశుద్ధాత్మదేవుడా, కొంత సమయము మాతో మీరు ముచ్చటించి మాట్లాడి మా హృదయాలను తెప్పరిల్లొచ్చాయమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సొత్తైన ప్రజలారా, ఈ వాక్యములను, సత్యము రక్షింపనేరక ఉండునట్లు, ఇక్కడ రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తం కూర్చకాలేదంట. దీంట్లో చాలా ఆంతర్య అర్థం అనేది ఉంది. ఎందుకో తెలుసా? ఆయన హస్తము సమీపంగానే ఉంది, కానీ ఆ హస్తముని మనం తోసివేస్తున్నామని దీని అర్థం. యెహోవా హస్తము కూర్చకాలేదు. ఇక్కడ ప్రభు హస్తమైతే ప్రతి వ్యక్తి దగ్గరకి వచ్చి రక్షించాలని ఆయన హస్తమును సాపుచున్నాడు. కానీ ఆ హస్తమును మనము కూర్చజేసుకుంటున్నాం అని దాని అర్థం. రక్షింప నేరక ఉన్నట్లు యెహోవా హస్తము కూర్చకలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన చెవులు నీ ప్రార్థనల వైపు మళ్ళించాలని ప్రభు సిద్ధంగా ఉన్నాడు, కానీ నీ చెవులైతే మందముగా ఉన్నాయని దాని అర్థం. ఆయన చెవులైతే మరి నీ ప్రార్థనలు వినాలని, నిన్ను రక్షించాలని, నిన్ను విమోచించాలని, దేవుని వైపు మళ్ళించుకోవాలని ఆయన హస్తమును దినమెల్లా సాపి అభయ హస్తము నీకు తోడుగా ఉంచుతున్నాడు. కానీ ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడ వాక్యం చదివినట్లయితే మీ దోషములు, ఎవరి దోషములండి? మీ దోషములు. దేవునికి ఈ విషయంలో సంబంధం లేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను. మన దేవుడైతేనేమో నిన్ను ఏ స్థితిలో ఉన్నావో నేను లేవనెత్తాలని, నీకు ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వాలని, నీ పరిస్థితులను మార్చాలని, నీతో కలిసి సహవాసం చేయాలని దేవుడు ఆయన హస్తమును చాచి ఉంచుతున్నాడు. నిన్ను రక్షించి, నిన్ను విమోచించి, నీకు ఒక తిన్నని మార్గమును చూపించి ఆ మార్గములో స్థిరపరచాలని, ఆ మార్గములో నిన్ను బలపరచాలని, ఆ మార్గములో నిన్ను అత్యధికంగా ఆశీర్వదించాలని ఆయన సంకల్పం. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని మహిమైశ్వర్యం అలాగ ఉంటే మరి దోషములు అడ్డంగా పెట్టుకుంటున్నారట మానవులు. దోషములు అడ్డంగా పెట్టుకొని ఏం చేస్తున్నారో తెలుసా?
ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకుందుము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2:3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా విని వారి చేత మనకు దృఢపరచబడెను. ప్రియ దేవుని పిల్లారా, దేవుని వాక్యము నీకు సమీపంగా ఉన్నది, దేవుని వాక్యము నీకు అందుతుంది. చాలా ప్రాంతాలు అసలు దేవుని వాక్యం అంటే తెలియని ప్రాంతాలు ఉన్నాయి, తెలియని జనాంగం ఉన్నారు. మనకైతే దినదినము సమయం అనుకోకుండా, ఆ సమయం అనుకోకుండా దేవుని వాక్యము మన కళ్ళ ముందు ఇనికిడిగా, మన కళ్ళ ముందు ఎన్నో టీవీల ద్వారా, ఎన్నో దైవజనుల ద్వారా, ఎన్నో అద్భుతమైన స్వార్థ ద్వారా, ఎన్నో పెద్ద పెద్ద మీటింగుల ద్వారా మనకు స్వార్థ అందుతుంది. ఆ స్వార్థ విని రక్షింపబడాలి. కానీ రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచకాలేదంటే దాని అర్థం ఆయన సమీపంగా ఉన్నాడు, కానీ మనమైతే దూరముగా ఉన్నామని దీని అర్థం. విననేరక ఉండునట్లు ఆయన శివులు మందముగా లేవు. నువ్వు ప్రార్థన చేస్తే వినాలని, నువ్వు ప్రభుని అడిగే ప్రతి మాట ఆలకించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీతో కలిసి సహవాసం చేయాలని, నీలో జీవించాలని, హృదయ అంతరంగంలో సింహాసనాసీనుడు అవ్వాలని ప్రభు కోరిక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే యెషయా గ్రంథం 58:11 మనం చదివినట్లయితే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబ్బుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. అంటే దీని అర్థమేంటి? ఆయన రక్షించితే, ఆయన రక్షణ ప్రణాళికలోకి నీ వస్తే ఆయన నిన్ను ఇలా చేస్తాడంట. ఎలాగా? నీరు కట్టిన తోటవలే ఎప్పుడు ఊపుకుతుండేటట్టుగా నీలో నుంచి పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు ప్రజ్వలింపబడుతూ నిన్ను ఉత్తేజపరచబడి నువ్వు వెళ్ళే ప్రతి మార్గము సలాం చేస్తూ, నువ్వు మాట్లాడే ప్రతి మాట స్థిరపరుస్తూ, నువ్వు ఒకరికి మేలు చేసేవాడిగా, ఒకరికి ఉపయోగపడేవారిగా ఉండటానికి మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నువ్వు రక్షణలోనికి రావాలని ప్రభు ఆకర్షిస్తున్నాడు, కానీ రక్షణలోనికి రాకుండా నువ్వు దూరంగా ఉంటున్నావు దేవునికి. దేవునికి దూరంగా ఉంటున్నావు ప్రియ సహోదరి, దూరంగా ఉంటున్నావు ప్రియ సహోదరుడా. ఇక్కడ చూసినట్లయితే 58:11 ఎస్ఐ గ్రంథం 10వ వాక్యం చూసినట్లే, ఆశించిన దానిని ఆకలి కొనిన వారికి ఇచ్చి శ్రమ పడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం ఇవ్వలేను నున్ను, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. చూశారండి, రక్షింపబడిన సోదరి నీకింత బ్లెస్సింగ్ ఉంటుంది. రక్షణ లేక, రక్షణ నిర్లక్ష్యం చేస్తే మరి మనము దేవుని ఎరుగలేము, దేవుని పొందలేము, దేవుని యొక్క ప్రణాళిక మనలో ఉండదు. కనుక ఇక్కడ చూసినట్లయితే రక్షింపబడిన వాళ్ళు ఎవరన్నది, వారికి రక్షణ లేనప్పుడు దేవుడే స్వయంగా వెళ్ళి ఎవరెవరిని రక్షించాలన్నది ఒక ఇద్దరి ముగ్గురిని నేను చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, ఆ లోకస్వార్తలో మరి జక్కయ్య ఒక ఆయన మనకు కనిపిస్తున్నాడు. యేసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు. ఆయనకి రక్షణ లేదండి, ఆయన రక్షణ లేదు. కానీ వచ్చిపోయే వారితో విని ఆయన ఏమని చెప్తున్నాడంటే, యేసు ఎవరో చూడాలి. చూశారండి ఆయన ఆశ. ఆయన ఎరుకో పట్టణంలో ఒక ఆఫీసర్గా పనిచేస్తున్నాడు, ఎరుకో పట్టణంలో ఒక రెవెన్యూ సెక్షన్లో పనిచేస్తున్నాడు అధికారిగా. మరి ఆయన
వారు మీరు చెప్పిన మాటలు విని యేసు ఎవరో చూడాలనుకుంటున్నాడు. లోకసువార్త 19:3 యేసు ఎవరో అయిన చూడగోరిన గాని, యేసు ఎవరో చూడగోరిన గాని, పొట్టివాడైనందున జనులు గుంపు కూడినందున చూడలేకపోయాను. అప్పుడు యేసు త్రోవన రానై ఉండాలని తెలుసుకుని అతడు ముందుగా ముందుగా పరిగెత్తుకుంట వెళ్ళాడు. ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టుకి యేసు కూర్చున్నాడండి. మేడి చెట్టెక్కి యేసు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రభు ఆయన హృదయ అంతరంగములను మెరిగి ఆయన రక్షించే దేవుడు కాబట్టి, ఆయన హస్తం కురచగాలేదు కాబట్టి, ఆయన యొక్క ఆ హృదయంలో ఉన్నటువంటి ఆశను, హృదయ వాంఛను తీర్చడాని కోసము ప్రభు ఆ మార్గంలో వెళ్తూ అవి జక్కయ్య పరుగున వెళ్ళి ఎప్పుడైతే ఆ చెట్టెక్కి కూర్చున్నాడో అక్కడికి వెళ్ళి వెళ్ళి ఇలా పైకి చూసి జక్కయ్య అని పిలిచాడు. నా ప్రియ సోదరుడా, రక్షింప నేరక ఉన్నట్టు యెహోవా హస్తము కూర్చగా లేదు. చూసారా, ఆయనకు రక్షణ లేనివాడు, శాపగ్రస్తుడు, పాపి అలాంటి వ్యక్తిని మరి ఆశ, చిన్న ఆశ కలిగింది. ఎంత ఆశ అది? చాలా చిన్న ఆశ. ఏంటి ఏంటి యేసు అంటే అక్కడక్కడ అద్భుతాలు చేస్తున్నాడట, పాపాలను క్షమిస్తున్నాడట, మరి పచ్చవాయువు కలిగిన వాళ్ళను స్వస్థపరుస్తున్నాడట, ఎంతోమందిని గుడ్డివారిని బాగు చేస్తున్నాడట. ఇవన్నీ తెలిసింది. తెలిసి ఈ విషయాలను చూడాలని ఆశపడ్డాడు. చిన్నది విషయం అనేది, ఈ చిన్న విషయం కూడా చేయలేవా సహోదరి నువ్వు? ఈ చిన్న విషయం కూడా ఎప్పుడైనా చేసేవా? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా దేవుని సన్నిధికి వెళ్దాం, చర్చికి వెళ్దాం, దైవజనుడు ఏమైనా మాట చెప్తే దాని ద్వారా నేను బ్రతుకుతాను, రక్షింపబడతానేమో, ఈ పాపాలన్నీ తీసివేసుకోవటానికి అవకాశం ఏమైనా దొరుకుద్దేమో? ఇదిగో ఈ జక్కయ్య అవకాశం కోసం ఎతికాడు. ఏమని ఎతికాడు? ఎక్కువగా ప్రయాసపడలేదు. చిన్న విషయం, అసలు ఆయన ఎట్లా ఉంటాడో చూద్దామని. నువ్వెంతకాలము దేవుని వాక్యం వింటున్నావు? ఎంతకాలము దేవుని తెలుసుకొని ఉన్నావు? ఈ విషయాలు తెలుసుకోవాలి నువ్వు. ఈ సమయంలో ఈ విషయాలన్నీ అర్థమవ్వాలి నువ్వు. రక్షింప నేరక ఉండున్నట్లు యెహోవా హస్తం కూర్చగాలేదు. ఈ సమయంలో దేవుని హస్తము నీతో ఉండాలి. నీకు రక్షించడానికి నీ హస్తమును పట్టుకుంటాడు దేవుడు. ఒకనాడు నా కుడి హస్తమును ప్రభు పట్టుకున్నాడు. ఆయన పట్టుకోకపోతే నేనే పట్టుకుంటే ఇడిపించుకున్నాడు నీ పాటికిప్పుడు. ఆయన పట్టుకున్నాడు కాబట్టి నా వశం కాలేదు. అది రక్షణ. ఆ రక్షణ ప్రణాళికలో ఆనందించాలి. జక్కయ్యో అని పిలిచాడు. నువ్వు త్వరగా దిగుము, నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది. ఒక పాపి అయిన ఇంట్లో ప్రభు ఉండటానికి సిద్ధం పడ్డాడు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ఆయన చూడాలని చిన్న ఆశ కలిగింది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఎంతకాలము ప్రభుతో నువ్వు చూడకుండా, ప్రభును చూడకుండా, ప్రభుతో మాట్లాడకుండా, ప్రభును ధిక్కరించి మనముంటే, ఆయన అస్తమైతే కురచగలేదు కానీ నువ్వు కురచైపోయి ఈ పొట్టి జక్క ఇవ్వలే పొట్టివాడివి అయిపోయి పాపశాపములతో మగ్గిపోతూ ఉన్నప్పటికీ మరి ఆయన చూడాలని ఆశపడి ఆయన బ్లెస్సింగ్ పొందాడు. ఏమంటున్నాడు తెలుసా? జక్కయాడు త్వరగా దిగు, నేంటాం నేను ఉండవలసి ఉన్నది. ఎంత గొప్ప ఆశ్చర్యమండి! ఈ జక్కయ్య ఆనందంతో దిగాడు. త్వర త్వరగా దిగినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఆనందంగా దిగి ఆయన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకుపోయి అంటున్నాడు, నేను ఎవని వద్దనైనా సరే అన్యాయంగా, ఎవని వద్దనైనా సరే అన్యాయంగా నేను తీసుకున్నట్లయితే నేను 4 అంతులు చెల్లిస్తానంటున్నాడు. ఎంత పశ్చాత్తాపం! దేవుని హస్తము దిగింది ఆయన దగ్గర. ప్రభువే వెళ్ళి ఆ ఇంటిలో నివాసం చేస్తున్నాడు. నా ప్రియ సోదరుడా, నా ప్రియ సోదరి, నువ్వు ఒకసారైనా ప్రభువుని ఆహ్వానించావా నీ ఇంటికి? నీ ఇంట్లో నివాసం చేస్తాడా ఇప్పుడన్నా? ప్రభువా, నా హృదయంలోకి రా ఒక్కసారి, నా హృదయ సింహాసన ఆసీనుడవై ఉండు అని ఇప్పుడన్నా అడిగావా? మరి జక్కకి ఆ ఇంటికి రక్షణ వచ్చింది. జక్క ఇంటికి రక్షణ వచ్చింది. అట్టి రీతికి నేను నీ ఇంటికి ఈ వాక్యం వింటున్నాను. నా ప్రియ సోదరుడా, నీ ఇంటికి రక్షణ దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. కనుక అలాగనే నా ప్రభు ప్రయాణం చేశాడు. ఇంకొక మార్గాన్ని, సమరయ మార్గం ప్రయాణం చేశాడు.
సమయం వరకు ప్రయాణం చేసి ఎండవేళ ఆయన శిష్యులు ఆ యొక్క ఊర్లోకి వెళ్ళి ఆహారం కొరకు వెళ్తే నా ప్రభు దాహము, ఆత్మీయ దాహం, పాపదాహం తీర్చడానికి ఆ యొక్క సమరయశ్రీని రక్షించడానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా, అమ్మా దాహమునకు నీళ్ళు ఇమ్మా అని అడుగుతున్నాడు. నువ్వు చూడబోతే యూదులవు, నేను చూడబోతే సమరయశ్రీని, యూదులకు సమరయులకు సాంగత్య పొత్తు లేదే, నువ్వు నన్నేంటి దాహానికి నీళ్ళు అడుగుతున్నావు, ఏ దాహం ఇది? ప్రభు నా ప్రభు ఏ దాహం అడిగాడు ఆమెని, ఈమె ఏ స్థితిలో మాట్లాడుతుంది ప్రభుత్వం? అర్థమైందా ఎప్పుడైనా ఈ వాక్యం? నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రభుత్వం ఉన్న ఆ రిలేషన్, బంధం చాలా గొప్పది. ప్రభుత్వం ఉంటే నువ్వు పరిశుద్ధిలో అయిపోయి నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రజలను ఆకర్షించి దేవుని వైపు మళ్ళించడానికి అవకాశం ఉంటుంది. ఇది పోయి సమరయశ్రీ దగ్గరికి వెళ్ళి నాకు దాహమునకు నీళ్ళు ఇమ్మా అని అడిగాడు. ఆమె అయితేనేమో, నువ్వు వీధుడవు, నే సమరయశ్రీని, యూదులకు సమరయులకి సాంగత్య పొత్తు లేదే. సాంగత్య పొత్తు అంటే ఏంటి సోదరుడా? నా ప్రియ సోదరి, నీకు తెలుసా సాంగత్య పొత్తు? నీ తెలీదా? పాపభూషితమైన స్థితిలో ఆ స్త్రీ ఉంది. ఆ సమరయశ్రీ నా ప్రభుతో సాంగత్య పొత్తుని గురించి మాట్లాడుతుంది. అయితే నా ప్రభు అన్నాడు, అమ్మా నువ్విచ్చి నీళ్ళు నేను తాగితే మరలా మరలా తప్పికొంటాను, నేను ఇచ్చి నీళ్ళు తాగితే నువ్వు జీవజలములు, నీ కడుపులో ఊరిది జీవజలములుగా మలచబడుతున్నాయి అని చెప్పాడు. నా ప్రభు మాటల్లో ఎంత నిమ్రత ఉందో తెలుసా, ఎంత నిమ్మలమైన మెల్లని స్వరమో తెలుసా నా ప్రభుది. ఆ మాటలకి ఆ స్త్రీ గమనించి ఒక మాట అన్నది, మా మెస్సయ్య ఇదిగో ఈ పర్వతం మీద తీసి వస్తాడు, ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారని మా పితరులు చెప్పారు అని చెప్పింది. నీ ఎదుట ఉన్నవాడెవరో నీకు తెలిస్తే అమ్మా అన్నాడు. ఈ విషయాలన్నీ మాట్లాడిన తర్వాత ఆ హృదయం తెరవబడింది. ఎంతకాలం నువ్వు వాక్యం వింటూ రక్షింపనేరక ఉన్నాడా ప్రభు? ఆయన అస్తమయం కురసగా ఉందా? లే నోనో, నీవే కురసయి ఉన్నావు, పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉన్నావు. అయినా సరే నీ దగ్గరికి ఎన్నో పర్యాయములు వచ్చి నువ్వు హృదయమైన తలు తడుతూ ఉన్నాడు ప్రభు. ఇదిగో ఈ పాపత్వం, ఈ యొక్క సమరయశ్రీని తలుపు తట్టాడు, హృదయం తలుపు తట్టాడు, తలుపు తెరవబడింది, గ్రహింపు వచ్చింది. అయ్యో నాకు ఆ జీవజలములు కావాలా ప్రభు అన్నాడు. వెళ్ళి నీ పెనిమిటి తీసుకొచ్చుకోమన్నాడు ప్రభు. ఆమెకు పెనిమిటి లేడని చెప్పింది. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు అని చెప్పాడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరా, దేవుని వైపు తిరుగో, దేవుని నీ వద్దకు వస్తాడు, ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆమె పాపములన్నీ క్షమించబడినవి, ఆమె పాపపుకుండా పగలగొట్టబడింది, విడిచిపెట్టింది. పాపములన్నీ విడిచిపెట్టి పరుగున ఊర్లోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సేజ్ని నేను చూశాను, రండి రెండు మాటలు చెప్పి ఊరు జనాంగాన్ని తీసుకొచ్చింది. ఎంతకాలం నువ్వు సంఘం నుండి ఒక విశ్వాసినన్న తీసుకొచ్చావా? గ్రహించో వాక్యము, గమనించో, లేకపోతే సంఘములు వివాదాలు పెడుతున్నావా? సంఘ క్షేమాన్ని ఏమైనా చూస్తున్నావా? రక్షింపబడ్డానని చెప్పుకుంటూ తిరుగుతున్నావా? నా 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 ప్రియ సహోదరి, దేవుని వాక్యము నేను గద్దించినప్పుడు మారుమనసు పొందో, పాపక్షమాను పొందో, దేవుడి దగ్గర పశ్చాత్తాపం పొందో. దేవుడు నిన్ను కరుణిస్తాడు. జక్కైన కరుణించిన దేవుడు, సమరయశ్రీని కరుణించిన దేవుడు నిన్ను కరుణిస్తాడు, తప్పకుండా కరుణిస్తాడు. వారికి కనపడాలని కాదు భక్తి చేసేది, నిన్ను ఎన్నుకున్నది, నిన్ను రక్షించింది వారికి చెప్పుకుంటూ తిరగటానికి కాదు, దేవుని ఆత్మలను పట్టుకోవటానికి కోసం, నశించిపోయే ఆత్మలను ఎదకి రక్షించడానికి కోసం. ఇది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఇది. గనుక
ఆ సమరేశ్వరికి మహానందము కలిగింది, జక్కైకి మహానందం కలిగింది. ఆయన అస్తము చాచి వారిని రక్షించాడు, ఆయన అస్తముతో వారిని పట్టుకున్నాడు. అలాగనే ఇంకొక వ్యక్తిని చూసినట్లయితే పౌలు శీలలు వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తే వారిని తీసుకొని శరసల్లో పడేశారు. దేవుని సేవకులకి ఎంత కష్టాలో చూడండి. సువార్త ప్రకటించి వారి జీవితాలు బాగు చేద్దామనుకుంటుంటే వారిని తీసుకుపోయి కొట్టి బోండాలు బిగించి శరసల్లో పడేశారు. శరసల్లో పడేస్తే అర్ధరాత్రి వేళ కీర్తనలు పాడుతున్నారు దేవుని సేవకులు. దేవుని సేవకులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? దేవుని ప్రతినిధులు. యెహోవా హస్తం వారితో ఉంటుంది, వారి తోడుగా ఉంటుంది. కూర్చగాలేదు ఆయన హస్తం. రక్షింప నేరకం ఉన్నట్లు యెహోవా హస్తం కూర్చగలేదు. ఇన నేరకం ఉన్నట్లు ఆయన శివులు మందగా లేవు. ప్రియ సోదరి, ప్రియ సోదరుడు, ఎంతకాలం? గమనించండి, దేవుని వాక్యములను శక్తిములను గ్రహించి ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇక సమయం ఉంటుందో లేదో తెలియదు. ఈ వాక్యం ఇట్టున్న నీవు మరలా సమయం, ఇంకొక సమయం, ఒక నిమిషం ఉంటుందో లేదో తెలియదు. నీవు గ్రహించో వాక్యాన్ని. అర్ధరాత్రి పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు పౌలు శీలలు. ఎప్పుడైతే పాటలు పాడి కీర్తనలు పాడుతున్నో శరసాల పునాదులు కదిలిపోయినవి. అకస్మాత్తుగా భూకంపం వచ్చింది, వారి బంధకాలు ఊడిపోయినవి. నీకు బంధకాలు ఉంటే ఊడిపోతాయి దేవుని వాక్యం వింటే. నీకేమైనా శోధ ఉంటే తొలగిపోతుంది దేవుని వాక్యం వింటే. నీలో పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోకి నడిపిస్తాడు. నువ్వు చేయి ప్రతి పని ఆశీర్వదించబడుతుంది, ప్రతి కార్యము సఫలీకృతం చేస్తాడు దేవుడు. ఆ శరసాల నాయకుడు ఈ యొక్క ఖైదీలని పారిపోయారని కత్తి దూసి పొడుచుకోబోతున్నాడు. అప్పుడు పౌలు శీలలు చెప్పారు, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వే హాని చేసుకోవద్దు. దైవజనుడు ఎప్పుడు కూడా వ్యక్తికి హాని చేయరు. హాని చేసుకోబోయేవన్నీ రక్షణ ప్రణాళికకి నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, ఓ క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ లోకమా, మేలుకో. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ అంచె దినాలలో బహుగా బలంగా ఆయన చేతిలో పాత్రగా వాడుకోబోతాడు. నీవు కావాలి దేవునికి, నువ్వంటే చాలా ఇష్టం దేవునికి. ఆయనకి ఇష్టము, ఎవరైనా ఇష్టం, ఎంతటి వాడిని ఇష్టం. ఒక కుష్ఠరోగి వచ్చి అడిగినప్పుడు నాకు ఇష్టమే, నిన్ను శుద్ధుని చేస్తున్నాను, శుద్ధుని చేసి పడేశాడు. ఎంత జాలిపరుడు దేవుడు, ఎంత కరుణాసంపన్నుడు, మహిమాన్వితుడైన. కనుక దేవుని బిడ్డలారా, మరి ఆ శరసల నాయకుడికి ఈ అద్భుతాలని చూశాడు శరసల నాయకుడు. చూసి అయ్యలారా నేనేం చేయవలే అన్నాడు, కేక వేశాడు. అప్పుడు పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి, అపొస్తల కార్యాల గ్రంథం 16:31 అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఏం చేయాలా? ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచాల. అందుకే యెహోవా హస్తము కూర్చగలేదు, రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కూర్చగలేదు. ఆ దినమున ఆ శరసల నాయకుడిని రక్షించడానికి యెహోవా హస్తము కూర్చగలేదు. గనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, దేవునితో సహవాసం చేస్తున్న పరిశుద్ధులారా, పరిశుద్ధ జనాంగమా, మనము దేవుని సొత్తు అయిన ప్రజలం. రక్షణ ప్రణాళికను కొనిగి ఆ శరసల నాయకుడు కూడా వచ్చాడు. అతను అతని ఇంటి వారును రక్షింపబడ్డారు, అతడు అతని ఇంటి వారు రక్షింపబడ్డారు. చూసారా యెహోవా హస్తం కూర్చగా ఉందా? ఆ శవులు మందంగా ఉన్నాయా? మన శవులు మందంగా ఉన్నాయి,
మనస్థం కూర్చగా ఉంది. అంటే దాని అర్థం ఏంటి? పాపముల చేతును అపరాధముల చేతును చచ్చి ఉన్నాం, అతిక్రమలు విడిచిపెట్టలేక ఉన్నాం, పాపమును జొర్రుకుంటున్నాం ప్రతిక్షణం, రోజుకి ప్రతిక్షణం ప్రతిక్షణము పాపభూషితమైన ఆలోచనలు కలిగి, తలంపులు కలిగి, దోషములు అడ్డుగా ఉంటున్నాయి. దేవునికి మన దోషములు అడ్డుగా ఉంటున్నాయి అని గ్రహించాలా. గ్రహించినట్లయితే నేను రక్షిస్తాడు, నా దోషములే నా ప్రభుకి నాకు అడ్డంగా ఉన్నవని గ్రహించగలిగితే రక్షింపబడతాం. ఈ రక్షణ ప్రణాళికలో మరి చాలా విషయాలు ఉన్నాయండి. ఈ రక్షణ ప్రణాళికలో చాలా విషయాలు ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 మనము చదువుకున్నట్లయితే, పాదములకు సమాధాన సువార్త వలన, సమాధాన సువార్త వలన సిద్ధ మనసును, సిద్ధ మనసు కావాలా, తొడుక్కొని నిలువబడు, ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు, విశ్వాసమనే డాలు, దానితో దుష్టుని, ఒకవేళ నువ్వు పాపములు ఎదిరించలేకపోతే దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు, నువ్వేమేమి ధరించుకోవాలో, ఏ స్థితిగా ఉండాలో, ఏ పరిస్థితులలో నువ్వు ఉండాలో ప్రభు వాక్యము చేత అపొస్తలుడు పౌలు గారి రీతిగా మనకు బోధిస్తూ ఉన్నాడు. సిద్ధమనే ఇవన్నీయుగాక ఈ శ్వాసమనే డాలు పట్టుకునుడి, దానితో దుష్టుని యొక్క అగ్నిబాణములను ఆర్పుటకు సిద్ధముగా శక్తిమంతులు అవుతారు. అది ఒకవేళ నువ్వు జయించలేవు నా ప్రియ సోదరుడా, ఈ లోకము నిన్ను లాగుతూ ఉంటుంది, శరీరాశ నేత్రాశ జీవడంతో. కానీ ఇవి ధరించుకోమని చెప్తున్నాడు. ఈ ధరించుకుందాం, దేవుని రక్షణ ప్రణాళికకి వెళ్దాం, ఆ రక్షణ వాళ్ళకి వెళ్దాం, క్షేమంగా ఉందాం. ఈ లోకము విడిచిన దేవుని రాజ్యంలో ఆ ధవల సింహాసనం మీదట మరి పరిశుద్ధులతో కలిసి, ఏవేళ దూతలతో కలిసి గణపతి గానం చేద్దాం. దేవుడి మాటలను మన ఇనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం, తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన ఓ తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో మీరు మాట్లాడిన మాటలకై మీకు స్తోత్రములు. రక్షింప నేరక ఉన్నట్టు యెహోవా హస్తం కురుచగా లేదు, విననేరక ఉన్నట్లు మీ చెవులు మందంగా లేవని మీరు ప్రకటించిన మాటలు, కొన్ని మాటలనైనా పరిశుద్ధాత్మదేవుడు మాకు బోధించారు, వాటి నీరు కట్టి ఫలింపచేయండి. వినిన బిడ్డల హృదయాలు తెరవండి, రక్షణ పిల్లలకు సిద్ధం చేయమని, నీరు కట్టి ఫలింపచేయమని, ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని, ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చమని యేసునామములు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.